అనంతపురం జిల్లాలో వర్ష పంట నష్టాలతో సగటు రైతు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 2018లో జిల్లాకు రావాల్సిన 930 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్నా నేటికీ జగన్ ప్రభుత్వం అందించలేదని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రైతుల అఖిలపక్ష పిలుపు మేరకు పెదవడుగురు మండలంలో ఏవో అగ్రికల్చర్ ఆఫీసు ఎదుట రైతు సంఘం నాయకుడు వెంకటరాముడు యాదవ్, ఆదినారాయణ, మిగతా రైతులు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ 2019 పంటల నష్టపోయిన జిల్లా రైతులకు మంజూరైన 361 కోట్ల వాతావరణ బీమాలో ఎక్కువ మంది రైతులకు అన్యాయం జరిగిందని, బీమా పరిహారం అందని వారికి ఇన్పుట్ సబ్సిడీ అందించడం ఆనవాయితీగా వస్తుందని, అయితే ప్రస్తుతం ప్రభుత్వం దీని ఊసే ఎత్తడం లేదన్నారు. 2020 ఖరీఫ్లో అధిక వర్షాలకు జిల్లా వ్యాప్తంగా పూర్తిగా పంటలు దెబ్బతిన్నాయని, అయితే పంట కోత ప్రయోజనాల్లో కేవలం 33 మండలాల్లోనే పంట నష్టం వచ్చినట్లు అధికారులు లెక్క తేల్చారన్నారు. మిగతా 30 మండలాలకు మొండి చేయి చూపుతున్నారని మండిపడ్డారు. తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జిల్లా రైతాంగాన్ని ఈ చర్య ఆందోళనకు గురిచేస్తుందని, దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆవేదన తెలుపుతున్నారన్నారు. గ్రామాలలో ఈ క్రాఫ్ట్ నమోదులలో రాజకీయ జోక్యం ఎక్కువై పేద రైతులకు అన్యాయం జరుగుతుందని, రైతుల పంట వివరాలు ప్రభుత్వ రికార్డులలో ఎక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇన్సూరెన్స్ రావడానికి కూడా నష్టపరిహారం కావాలని 2018లో 930 కోట్లు మరి ఆ రకంగా అట్లే ఉన్నాయి. అవి కూడా ఇవాళ మొత్తం కూడా ఏరేసిన కానీ ఇన్సూరెన్స్ వచ్చింది. మరి అగ్రికల్చర్ కార్డుకి వస్తే ఏదో కాటన్ అని వస్తే దీని బాధ ఎవరికి చెప్పాలా? అందుకోసం ఈ అగ్రికల్చర్ కూడా తక్కువ చేసినారు ఇల్లు కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం కూడా రైతులందరూ కూడా 2019 ఇన్సూరెన్స్, ఇవాళ 2018 930 కోట్లు, ఇవాళ అన్నీ కూడా మొత్తం రైతు ఖాతాలకు జమ కావాలని చెప్పేసి ఈ రకంగా కోరుతూ, మరి అనేకంగా ఇంకా ఇప్పుడు ఈ ఉద్యమాలు ఆగవు. మొన్న కూడా తొన్నపాడు దగ్గర కూడా బ్యాంక్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఈడ కూడా తహసీల్దార్ దగ్గర కూడా ఒక ఇనిత పత్రం ఇచ్చాం, అది ధర్నా చేసి మరి ఈ రోజు కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ 3 రోజులు మొత్తం రైతు సంఘాల తరఫున అనేక పోరాటాలు. ఎందుకంటే రైతు పక్షాన ఖచ్చితంగా అవి ఏ విధంగా వచ్చేటట్టు చూడాలని చెప్తా ఉన్నాం. ఇవాళ సున్నా వడ్డీ అయితే కూడా అందరూ కూడా అంత గత రైతు దండిగా ఉన్నారు, 100లాది మంది ఉన్నారు. ఏ ఒక్క రైతు కూడా 100,000 లోపల సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి 1 రూపాయి కూడా రాలేదని వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్తున్నాడు. మరి ఆ రకంగా చెప్పినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఒక రైతు కూడా జమ కాలేదు. ఇవాళ ఆ ఇన్సూరెన్స్ కూడా మరి తీసుకోలేదు. ఆ క్రాప్ కానీ ఇవన్నీ ఈ క్రాప్ లో కానీ ఇవన్నీ కూడా తప్పు చేసినారు. ఇవన్నీ తప్పు చేసినప్పుడు మా రైతులకి ఎవరు తప్పు చేసినారు? బ్యాంకు వాళ్ళు తప్పు చేసినారా, లేదంటే మరి వీళ్ళు చేసినారా అనేది కాదు. మా రైతు కడుపు ఖచ్చితంగా కొట్టినారు. ఈ కడుపు కొట్టిన దానికోసమే ఇవన్నీ ఆవేదనతో ఇవాళ మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా జైలు దగ్గర కానీ, లేదంటే మొత్తం తహసీల్దార్ దగ్గర కానీ, అగ్రికల్చర్ దగ్గర కానీ అనేక పోరాటాలు కొనసాగించి ఇవాళ మనకు వచ్చేంత వరకు కూడా రైతు పచ్చన కూడా మేము కూడా నిలిచి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రకంగా లేకుండా ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఇవి 2018 930 కోట్లు కూడా ఇవ్వాలా. దాంతోపాటు ఇవాళ రైతులకు కూడా సున్నా వడ్డీ అని చెప్తా ఉన్నారు. ఆ సున్నా వడ్డీ కూడా ఖచ్చితంగా అందరికి ఇవ్వాలా. ప్రీమియం ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కడతానని చెప్తుంది. ఎక్కడా లేదు, ఊరికి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఎవరికైతే ఇవ్వడం లేదు, ఇవన్నీ ఊరికి అవాస్తవాలు. ఇవన్నీ అవాస్తవాలు తప్ప ఒక్కరు కూడా ఎవరు జరగడం లేదు. కాబట్టి ఇవాళ రైతు పక్షాన్ని చెప్పేసి ఇవాళ రైతులు కూడా 30,000 రూపాయలు కిసాన్ మోర్చ్, మరి రైతు భరోసా కింద కూడా ఒక ప్రతి రైతుకు 30,000 రూపాయలు కూడా ఇవాళ భరోసా కింద కూడా ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఇవాళ చొరవ తీసుకుంటా ఉన్నాం.